ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మాకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరని చెప్తావు? అత్త, మాకు పుట్టబోయే బిడ్డే మా ఇద్దరిని కలుపుతాడు. హే, ఏంట్రా ఊరుకుంటుంటే మితిమీరి వాగుతున్నావు? ఆశా, వీడు చెప్పింది నిజమేనా? నీ వాంతుల కారణం వీడేనా? అమ్మా, నాకు పెళ్ళయ్యే నెల కాలేదు, అసలు దగ్గరికి రాలేదు. మన వెళ్ళనమ్ముతున్నావు అమ్మా? కళ్ళ ముందే నీకొచ్చిన వేవిళ్ళు కనిపిస్తుంటే నమ్మక ఏం చెమంటావే? కుటుంబ పరువుని నాశనం చేస్తావు కదే. నిజంగా నా కూతురు వాంతులకి నువ్వే కారణం అయితే దీని చావనైనా చావనిస్తాను, గాని నీ దగ్గరికి మాత్రం పంపించను. ముందుకి నుంచి వెళ్ళు, వెళ్ళు. మర్యాదగా చెప్తే మీరు ఎప్పుడు వింటారు గనక? వినరు. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్తా ఇప్పుడు, వెళ్ళి మళ్ళీ వస్తా, వస్తాను. ఆశ, ఆరోగ్యం జాగ్రత్త, వేళకు తిని విశ్రాంతి తీసుకో. ఈసారి వచ్చినప్పుడు పండ్లు కుంకుమ పువ్వు తప్పకుండా తీసుకొస్తా. మనకు పుట్టబోయే బిడ్డ మీ అమ్మా నాన్నలా కాకుండా ఎంచకన్నా అలాగే ఎర్రగా పుడతాడు. వస్తాను. ఈ శుభవార్త అందరితో షేర్ చేసుకుని స్వీట్స్ పంచాలి. బాయ్. యాస, వాడంత గట్టిగా చెప్తున్నాడు, కొంపదీసు నువ్వు తొందరపడ్డావా? తిన్న దొరక్క వాంతులైతే నీ తిక్కు ప్రశ్నలు ఏంటమ్మా? అమ్మా, అమ్మా, టిఫిన్ రెడీ అయిందా? నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. రెడీ అవుతుందమ్మా. ఈరోజు రవి నీకంటే ముందే టిఫిన్ అడిగాడు, ఏంటో అర్థం కావట్లేదు. అవునక్క, ఎప్పుడులే నాకలి, ఈరోజు దంచి కొడుతుంది. పొద్దున్నే పేపర్లో చదివాను, కాకరకాయ దోశ, కరివేపాకు ఇడ్లీ అమ్మతో చేయిస్తున్నాను. అమ్మా, రవి చెప్పింది చేస్తున్నావా? అవునమ్మా. అమ్మా, అయితే నాకేమొద్దు, నేను వెళ్తున్నాను. అక్క, ఈరోజు డిఫరెంట్గా టేస్ట్ చేద్దాం అక్క, చాలా బాగుంటుంది. అను, ఏమైంది? అమ్మ కనిపించట్లేదు. లోపల రూమ్ లో ఉందేమో అను. లేదత్తయ్య. రవి, నువ్వు వదినని పిలు. వదినా? ఏడోకమ్మ వదినా, అమ్మ వచ్చేస్తుంది, బాబాయ్ పిలవడానికి వెళ్ళాడు. వదినా. వదినా. వచ్చేస్తున్నాను, ఏడోకు, నేను చెప్తున్నాను కదా. అక్క, రెండు రూములో చూశాను, ఎక్కడ లేదు. ఒకవేళ తను పూజ చేస్తుందేమో. సాధన, పూజ అయిపోయింది, వెళ్ళి దండం పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళు. అన్నయ్య, వదిన కనిపించట్లేదంట. లోపల ఉంటుంది సాధన. లోపల లేదు నాన్న. బయట ఉందేమో. రవి, నువ్వు ఒకసారి బయట చూసిరా. సరే అక్క. వదినా, 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 వదినా. వదినా. వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అను, అమ్మ వచ్చేస్తుందిరా. అను, ఎడకమ్మ. అక్క, ఇల్లంతా వెతికాను, వదిన ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది సాధన? అమ్మా, వదిన కనిపించట్లేదమ్మా. బయటకి ఎక్కడికైనా వెళ్ళుంటుంది చూడు. అమ్మా, అమ్మా, బయట మొత్తం వెతికానమ్మా, లేదమ్మా. బయటికి వెళ్తానని నీతో ఏమైనా చెప్పిందా మూర్తి? లేదమ్మా. రాత్రి ఏమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదమ్మా. మరి ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ స్నానానికి వెళ్ళిందేమో. దీపా,
వదిన స్నానానికి వెళ్ళిందా? లేదమ్మా. మీరేం కంగారు పడకండి, ఒకవేళ బయటికి వెళ్ళిందేమో నేను వెళ్ళి చూసొస్తాను. పొద్దున్నే గుడికే కదా వెళ్తుంది, మరి ఇంతసేపైనా ఇంకా రాకపోవడం ఏంటి? పైగా మూర్తి కూడా వెళ్ళాడు కదా. అమ్మా, ఒకవేళ మూర్తి వదిన ఇద్దరు కలిసి గుళ్ళో అభిషేకం చేయించుకుంటున్నారేమో. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా కాదు, పైగా ఇంట్లో ఎవరిది పుట్టినరోజు కూడా కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ప్రత్యేకమైన రోజుల్లోనే వెళ్ళాలన్న రూల్ ఏం లేదు కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ వెళ్ళేదేదో చెప్పెళ్తే మనకి ఇంత టెన్షన్ ఉండదు కదా. సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి వాదోపవాదాలు ఎందుకు గాని, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, ఎవరు టెన్షన్ పడకండి. ఏంటో మమ్మీ, వయసు పెరిగింది కానీ వెళ్ళేటప్పుడు నాకైనా చెప్పి వెళ్ళాలని సెన్సే లేదు. ఏ అను, ఏంటా మాటలు? ఏమండి, ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడైనా చూసారా? లేదండి, నాకేం కనిపించలేదు. సరేనండి. అమ్మా, ఈమె నా భార్య, ఇక్కడికేమైనా వచ్చిందా? రాలేదు బాబు. అమ్మా, తను ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. చూడలేదా? అమ్మా, ఒక నిమిషం ఆగండి, ఈ ఫోటో చూడండి. తన ఎక్కడైనా చూసారా? తన నా భార్య అండి. లేదండి, చూడలేదు. పూజారి గారు, ఒక నిమిషం, ఈ ఫోటో చూడండి. తను నా భార్య అండి. తనను ఎక్కడైనా చూసారా? చూడలేదయ్యా. సరేనండి. నాకెందుకో భయంగా ఉంది. అమ్మా, ఎందుకు భయం? నువ్వు భయపడుతున్నట్టు ఏం జరగదు. పోనీ, ధనానికి ఫోన్ అయినా చేద్దాం అంటే తను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది. అమ్మా, నేను మూర్తికి ఫోన్ చేసి కనుక్కుంటానులే, ఆగు. ధనం ఎక్కడికి వెళ్ళింది? వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తుందో ఒక్క మాట అయినా చెప్పుండొచ్చు కదా, ఇంత టెన్షన్ ఉండేది కాదు.